మా వారు టాక్సీ డ్రైవర్. అతని పేరు నందకిషోర్. తాను పుట్టు పెరిగింది విజయవాడ. మరి నా పేరు నాగలక్ష్మి. నేను విజయవాడలో మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాను. నా డిగ్రీ పూర్తయింది. నర్సింగ్ కోర్స్ తీసుకుంటున్నారు. నేను హాస్పిటల్లో ఉండే సమయంలో నందకిషోర్తో నాకు పరిచయం ఏర్పడింది. అలా పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే ప్రేమికులుగా మారిపోయాం. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నా. కానీ మా ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఒప్పుకోలేదు. కొన్ని నెలల పాటు ఒప్పించాలని ప్రయత్నించాం. అయినా ఫలితం లేదు. చివరికి మేమిద్దరం విజయవాడను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకున్నాం. ఒకరోజు రాత్రి నాకు తెలిసిన ఒక స్నేహితురాలి ద్వారా హైదరాబాద్కి వెళ్ళిపోయాం. అది 1996. హైదరాబాద్ అప్పటికింకా డెవలప్ కాలేదు. హైదరాబాద్ వెళ్ళాం. కానీ అక్కడ ఎలా బ్రతకాలో అర్థం కావటం లేదు. నా స్నేహితురాలి సహాయంతో మా వారు ఒక ట్యాక్సీని రెంట్కి నడిపే ఏర్పాటు చేసుకున్నారు. 2 నెలల పాటు ఇంట్లోనే ఉన్నాను. ఇక అప్పటికే ట్యాక్సీలు పెద్దగా పని ఉండేది కాదు. అందువల్ల మాకు కాస్త ఇబ్బందిగా ఉండేది. అలా ఆలోచించి మా వారిని ఒప్పించాను. నేను 2 రోజుల పాటు వెతికి ఒక హాస్పిటల్లో నర్స్గా జాయిన్ అయ్యాను. ఇద్దరం పనిచేయటంతో అప్పటి నుండి హాయిగా జీవిస్తున్నా. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నాకు డ్యూటీ ఉండేది. ఇక మా వారు పగలంతా ట్యాక్సీ నడుపుతూ రాత్రి 9 గంటల సమయానికి నన్ను పికప్ చేసుకుని ఇంటి వద్ద దింపేవారు. అయితే నేను వర్క్ చేస్తూ ఉంది పంజాగుట్ట హాస్పిటల్లో. ఇక అక్కడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో మేము ఉండే రూమ్ ఉంటుంది. ఇక అప్పటికే ఆ మార్గంలో అక్కడక్కడ మాత్రమే ఇల్లు ఉండేవి. పైగా రాత్రి అయితే చాలు, మార్గంలో మనుషులు ఎవరూ పెద్దగా సంచరించేవారు కాదు. కానీ ఆ విషయం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒకరోజు నేను డ్యూటీకి వెళ్తూ ఉన్న సమయంలో కొంతమంది వ్యక్తులు ఒక శవాన్ని మోసుకు వెళ్తూ ఉన్న దృశ్యం నా కంటి పడింది. అయితే నేను ఎప్పుడూ అదే ప్రదేశం పక్క నుండే వెళ్ళేదాన్ని. అయితే చుట్టూ గోడ ఉండటంతో అది శ్మశాన అని తెలుసుకోలేకపోయాను. ఇక ఆ రోజే నాకు అర్థమైంది అది పంజాగుట్ట శ్మశాన వాటిక అని. సరే, ఆ విషయాన్ని అక్కడే మర్చిపోయాను. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకున్నాను. మా వారి కోసం హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నాను. అది వర్షాకాలం కావటంతో చిన్నగా వర్షం పడుతుంది. సమయం రాత్రి 9 గంటలు దాటింది. సమయం గడుస్తుంది. కానీ మా వారు ఇంకా రాలేదు. సరిగ్గా రాత్రి 10 గంటలు కావస్తుంది. ఇక అప్పట్లో మొబైల్ సౌకర్యం కూడా లేదు. ఇతనేంటి ఇంకా రాలేదు, ఇంటికి ఎలా వెళ్ళాలో అస్సలు తెలియటం లేదే అని ఆలోచిస్తున్నాను. ఆకాశంలో మెరుపులు నిండుకున్నాయి. ఉరుములు కూడా మొదలవుతూ వచ్చాయి. ఇక నాలో కంగారు మొదలైంది. ఏం జరిగింది? ఎప్పుడు ఇంత ఆలస్యం చేయలేదు? ఒకవేళ ఏదైనా పని తగిలిందా అని ఆలోచిస్తూ నా చేతిలో ఉన్న గొడుగును విప్పి హాస్పిటల్ నుండి రోడ్డుపైకి చేరుకున్నారు. అప్పటికే వర్షం జంజా మారుతంగా కుండపోతగా కురుస్తోంది. అంతంత మాత్రంగా ఉన్న రోడ్లేండి వర్షపు నీటితో నిండుకున్నాయి. ఇక ఆ వర్షానికి తోడుగా గాలి కూడా వేయసాగింది. గాలి వేగం పెరగటంతో పవర్ కట్ అయింది. రోడ్లన్నీ నీటితో నిండుకున్నాయి. పవర్ కూడా కట్ అవటంతో ఆ ప్రదేశం అంతా చిమ్మ చీకటితో నిండుకుంది. ఎక్కడ చూసినా సరే కాటుకు పరిచిన చీకటి. దారి బొత్తుగా కనిపించటం లేదు. ఆకాశం నుండి వస్తూ ఉన్న మెరుపుల వెలుగులో దారిని వెతుక్కుంటూ వెళ్తున్నాను. కొండపోతగా కురుస్తూ ఉన్న వర్షంలో ఒంటరిగా అంత రాత్రి వేళ వెళుతూ ఉన్న నాకు మా వారి గురించి టెన్షన్ ఎక్కువవుతుంది. కానీ మిగిలిన ఎలాంటి భయం కూడా నాకు లేదు. వేగంగా సాగుతూ ఉన్న ప్రయాణంలో నా అడుగులు పంజాగుట్ట శ్మశాన దగ్గరగా చేరుకున్నాయి. కానీ నేనది గ్రహించే స్థితిలో లేను. మెరుపుల వెలుగులో దారిని వెతుకుతూ వేగంగా పరుగులు పెడుతున్నాను. ఎందుకో కానీ నాకు ఒక్కసారిగా భయం వేసినట్లుగా అనిపించింది. నా పరుగు వేగం తగ్గింది. పక్కకు చూడాలంటేనే భయం వేస్తుంది. రోడ్డుపై ఎక్కడా మనుషుల సంచారం లేకపోవడంతో రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. ఇక అప్పటికే 1 కిలోమీటర్ దూరం దాటేశాను. ఇంకో 3 కిలోమీటర్లు ఎలా వెళ్ళాలా అన్న ఆలోచనతో నాకు కాస్త భయం ఏర్పడింది. వెనక్కి తిరిగి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ముందుకేమో అడుగు పడటం లేదు. నాకు ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. ఇక అప్పటికే ఆయాసంతో ఉన్న నేను ఊపిరి తీసుకునే స్థితిలో లేను. బాగా వర్షంలో తరవటంతో 2 కళ్ళు మంటలు పుడుతున్నాయి. మళ్ళీ ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నాను. కానీ అప్పటికే భయం నన్ను చేరుకుంది. చుట్టుపక్కల ఎక్కడ ఏ చిన్న సడి వినిపించినా సరే
భయంతో ఎగిసిపడుతున్నాను. సరిగ్గా శ్మశానం దాటబోతున్నాను. ఇక అంతలో ఒక అమ్మాయి శ్మశానం పక్క నుండి పరిగెత్తుకుంటూ రావటం నాకు అంటుపడింది. ఆ మెరుపు వెలుగులో ఆమె సరిగ్గా నా వయసులో ఉన్న అమ్మాయిలా అనిపించింది. ఎవరండి మీరు, నాలాగే వర్షంలో చిక్కుకుపోయారా అని ఆమెను అడిగాను. ఆమె చిన్నగా మాట్లాడటంతో నాకు సరిగ్గా వినిపించలేదు. ఆమె తోడుగా ఉండటంతో కాస్త ధైర్యం వచ్చింది. ఇక నా అడుగుల వేగాన్ని తగ్గించాను. ఆమె కూడా నా పక్కగా నడుస్తోంది. ఒకరి మాట ఒకరికి వినిపించటం లేదు. నేను నడుస్తూనే ఉన్నాను, కానీ ఆమెను నేను ఎప్పుడూ చూసిన ఆనవాళ్ళు ఒక్కటి కూడా కనిపించటం లేదు. ఇక అప్పటికే చాలా సమయం నడిచాను, కానీ నా గమ్యాన్ని చేరుకోవటం లేదు. ఉన్నట్టుండి వర్షం కూడా విడిచిపెట్టింది. అంతవరకు వర్షం కురవటం, పైగా గాలి కూడా వీస్తూ ఉండటంతో వాతావరణం చల్లగా మారింది. అయినా ఎక్కడా జనసంచారం లేక ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగానే ఉంది. వర్షం కూడా తగ్గుముఖం పట్టడంతో అంతవరకు ఎక్కడో తలదాచుకున్న ఉన్న కుక్కలు రోడ్డుపైకి వచ్చాయి. మమ్మల్ని చూసి భయంకరంగా రోదిస్తూ ఉన్నాయి. నా పక్కనే నడుస్తూ ఉన్న అమ్మాయి కుక్కలు చూసి భయపడుతుంది. నాకంటే ముందుగా నడవటం మొదలుపెట్టింది. అయినా సరే కుక్కలు ఆమెను విడిచిపెట్టకుండా వెంట పడుతున్నాయి. నాకైతే ఎప్పుడు చూడని ప్రదేశాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇదేంటి, ఎప్పుడు చూడని దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకు మునిపేమన్నాడు, అసలు నేను వీటిని చూసినట్టుగానే ఎరుగను అని ఆమె వంక చూస్తూ, ఏమండి మనం వెళ్తుంది ఏ ఏరియా అని అడిగాను. కానీ ఆ అమ్మాయి ఏమీ సమాధానం చెప్పే స్థితిలో లేదు. కుక్కలన్నీ తరుముతో ఆమెను కరవాలని చూస్తున్నాయి. భయంతో ఏడుస్తోంది. ఇక నేను కూడా వాటిని తరవాలని చూస్తున్నాను. అయినా సరే అవి అస్సలు కంట్రోల్ అవటం లేదు. ఆమె భయంతో పరిగెడుతుంది. నేను కూడా ఆమెతో పాటు వెళ్తున్నాను. అలాగే మా వెనుక నుండి ఎవరో అటువైపుగా ఒక వెహికల్పై వస్తూ మమ్మల్ని చూసి అరుస్తున్నారు. కానీ వారి అరుపులు మేము పట్టించుకునే స్థితిలో లేం. కుక్కలన్నీ గుంపులుగా చేరి ఒక్కసారిగా దాడి చెయ్యబోయాయి. ఆమె భయంతో గట్టిగా అరుస్తూ వేగంగా పరిగెత్తింది. రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి ఓ కార్ డోర్ తెరిచి ఆ కారులోకి ప్రవేశించింది. నేను ఆమె వంక చూస్తూ ఉండిపోయాను. నా వెనుక వస్తూ ఉన్న వాహనం దగ్గరికి చేరుకుంది. అందులోంచి ఇద్దరు కానిస్టేబుల్స్ క్రిందకి దిగారు. మేడం, ఎవరు మీరు? ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? అయినా ఈ కారు వద్ద నిల్చున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగారు. నేను వారితో అంతవరకు నాతో పాటు వచ్చిన అమ్మాయి గురించి చెబుతూ కుక్కలకు భయపడి ఈ కారులోకే దూరింది అని చెప్పాను. ఏంటి మేడం, మాతో జోక్ చేస్తున్నారా? చాలాసేపటి నుండి మేము మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాం. మీరు ఒంటరిగా ఇటువైపుగా వస్తున్నారు. మిమ్మల్ని కనిపెట్టాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చాం. మేము వస్తూ ఉన్న సంగతి మీరు గమనించారని మేము అనుకున్నాం. అయితే మీరు మమ్మల్ని అస్సలు చూడలేదన్నమాట అంటూ ఓ కానిస్టేబుల్ తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ కారు వంక చూపుతూ, ఈ కారులో ఆమె వెళ్ళిందా, అది ఎలా సాధ్యం అని అడిగాడు. కారుని చూడగానే నా ఒళ్ళంతా చెమట పట్టింది. వాతావరణం అంత చల్లగా ఉన్నా సరే నాకు వేడి పుట్టింది. ఆ కారు యాక్సిడెంట్కి గురై నుజ్జు నుజ్జైనట్లుగా కనిపిస్తోంది. నేను ఒక్కసారిగా వెనక్కి తగ్గాను. మీరు అనవసరంగా భయపడ్డారు, సరే మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే మా ఇంటి అడ్రస్ చెప్పాను. అందుకు వారు, ఏంటి మేడం మీరేమైనా కలగన్నారా? మీరుండే అడ్రస్కి మీ ఏరియాకి అస్సలు ఏమైనా పొంతనుందా అంటూ ఆ ఏరియా పేరు చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే నేను మా ఇల్లు దాటి 12 కిలోమీటర్ల దూరం వచ్చేసారా అని సమయం చూస్తే రాత్రి 2 గంటలకు వస్తుంది. నా వెన్నులో వణుక పుట్టింది. నా కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి. అంటే నేనింతవరకు చూసింది ఏదో ఒక ఆత్మ అనుకుంటా అని ఆలోచిస్తున్నాడు. ఇక అప్పుడే ఆ వెహికల్ నుండి ఎస్ఐ గారు క్రిందకి దిగారు. సరే ఇంకెక్కడే ఉంటే అంత మంచిది కాదు, రండి మీ ఇంటి వద్ద నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి మా ఇంటి వద్ద నన్ను దింపాక, చూడండి మేడం ఒక విషయం మీతో చెప్పాలి, ఆ ఆత్మ సామాన్యమైనది కాదు. ఇప్పటి వరకు చాలామంది ప్రాణాలు తీసింది. మీకు ఇంకా ఆయుష్ మిగిలి ఉంది, అందుకేనేమో మీరు మా కంటపడ్డారు. లేదంటే మీరు కూడా ఆత్మ చేతిలో బలైపోయేవారు. 8 నెలల క్రితం అదే కార్ యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఇక అప్పటి నుండి ఆమె ఆత్మ స్త్రీ రూపంలో కనిపిస్తూ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వచ్చి చూస్తే మా వారు కళ్ళు తెరవలేని ఫీవర్తో బాధపడుతున్నారు. అయ్యో
ज्वर चला उल्लंत बालिपोदे अंतनेमो रेको आनीक अपटी वंटर इंकेू रात्रि प्रयाणम चयले। सो फ्रेंड्स चूसर कदा इधी वाट रियल हर स्टोरी स्टोरी पै मी अभिप्रायानी కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి। అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒకే ఒక లైక్ అనేది మాకు బూస్ట్ అప్ గా పనిచేస్తుంది। సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు। లైక్ చేస్తారు కదా।